నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రస్తుతం ఉన్న సాఫర్ జైల్ ఏదైతే ఉందో అది వినియోగానికి పనికిరాదని చెప్పేసి కువైట్ అధికారులు గుర్తించడంతో అయితే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కొత్త బహిష్కరణ జైలునైతే కువైట్ లో ప్రారంభించారు. వివరాలేకి వెళితే కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్స్ సులేబియాలోని డిపోర్టేషన్ మరియు టెంపరీ డిటెన్షన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కోసం కొత్త భవనాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాలను అనుసరించి బహిష్కరణకు గురైన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారికి వసతి కల్పించేందుకు ఈ యొక్క కొత్త బహిష్కరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరైతే బహిష్కరణకు గురైన ప్రవాసులు ఉన్నారో దశల వారీగా కొత్త బహిష్కరణ కేంద్రానికి తరలిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ కొత్త బహిష్కరణ కేంద్రం అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చెప్పేసి, అలాగే మెరుగైన పరిస్థితులు మరియు ఖైదీల సంరక్షణ కోసం కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి, అలాగే ఈ యొక్క బహిష్కరణ కేంద్రంలో మనం చూసుకుంటే 2,000 నుంచి 3,000 మందికి వసతి కల్పించనున్నారు. అలాగే వారి కోసం మనం చూసుకుంటే లోపల ఒక మెడికల్ క్లినిక్, వాళ్లకు కావలసిన అన్ని సదుపాయాలను అందిస్తూ ఉన్నామని చెప్పి ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అరెస్టు చేసిన వారిని కొత్త బహిష్కరణ కేంద్రానికైతే తరలించనున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న సాఫర్ జైలు ఏదైతే ఉందో అది శిథిల వ్యవస్థకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఉన్న ఖైదీలను దశల వారీగా కొత్త బహిష్కరణ కేంద్రానికి తరలించనున్నారని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.